Hi friends, andariki namaskaram. Ee roju ee video lo ready made style lo top anedi ela cutting chesukovalo ee video lo chuddam. Ee top anedi cloth anedi 2.5 meter la anamata. Idu vachi 3/4 hands vastundi. Ippudu deenni cutting anedi chesukundam. Deenni open chesukoni okka sari deenni podavu chusukundam. Deenni podavu vache sariki 43 inchulu. మొత్తం క్లాత్ అనేది ప్లెయిన్ వచ్చింది క్రింద మాత్రమే ఈ మెరూన్ కలర్ లో చిన్నగా ప్రింటెడ్ అనేది ఇచ్చారు ఇప్పుడు లైనింగ్ తీసుకుందాం లైనింగ్ వచ్చేసి రెండు పొరలుగా వేసుకున్న ఫస్ట్ రెండు పొరలుగా వేసుకొని దీని వెడల్పు అనేది ఇప్పుడు చూసుకుందాం దీని వెడల్పు వచ్చేసరికి రెండు పొరలుగా వేసుకున్న తర్వాత 28 ఇంచులు అనేది వచ్చింది తర్వాత దీని కూడా ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసుకొని నాలుగు పొరలుగా వచ్చింది కదా ఇప్పుడు క్లోజ్ అనేది మన సైడ్ రావాలి ఓపెన్ అనేది అవతల సైడ్ రావాలి ఈ విధంగా క్లాత్ వేసుకొని ఒకసారి పొడవు అనేది లైనింగ్ అనేది చూసుకుంటాను పొడవు వచ్చేసరికి 41 ఇంచు వచ్చింది అంటే అది 43 మెయిన్ క్లాత్ ఇది వచ్చేసి 41 సరిపోతుంది అన్నమాట ఇప్పుడు కొలతలు చూద్దాం ఎత్తు తగ్గులు పైన ఉంటాయి కదా స్ట్రైట్ గా ఒక లైన్ అనేది తీసుకుంటాను ఇప్పుడు షోల్డర్ అనేది తీసుకుందాం ఇది కొంచెం హై నెక్ అనేది వచ్చింది కాబట్టి 7 ఇంచులు షోల్డర్ తీసుకున్నా తర్వాత ఆర్మ్ హోల్ వచ్చేసరికి కూడా 7 ఇంచులే తీసుకుంటాను ఇక్కడ అనేది కొంచెం చిన్నగా మార్పు అనేది చేస్తాను ఎందుకంటే హై నెక్ వచ్చింది కాబట్టి పైన వెనక బాడీ పార్ట్ ఉంటుంది కదా బాడీ పార్ట్కి 1/2 ఇంచు ఎక్స్ట్రా అనేది పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ అనేది లెంగ్త్ అనేది 1/2 ఇంచు తగ్గిస్తాను అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను 1/2 ఇంచు దగ్గర ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుందాం అంటే 1/2 ఇంచు డౌన్ చేసి ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత 1/2 ఇంచు లైన్ డ్రా చేసుకున్నా ఇప్పుడు దీనికి దీనికి 1/2 ఇంచు తేడా వచ్చింది కదా ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తర్వాత కటింగ్ చేసి చూపిస్తా తర్వాత షోల్డర్ అనేది 7 ఇంచులు అంటే ఆర్మ్ హోల్ అనేది 7 ఇంచులు అనేది ఉంటుంది ఇప్పుడు చెస్ట్ తీసుకుందాం చెస్ట్ వచ్చేసి 42 సైజ్ అన్నమాట దీన్ని నాలుగు భాగాలు చేస్తే 10.5 అంటే 10.5 వస్తుంది 10.5 కి 1 ఇంచ్ ప్లస్ చేస్తాను ఓన్లీ చెస్ట్ దగ్గర మాత్రమే మన బాడీ లూజ్ పట్టి ఒక 1 ఇంచ్ అనేది ప్లస్ చేసుకోవడం నాలుగు భాగాలు చేసి తర్వాత ఇక్కడి నుంచి ఒక 15 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ మళ్ళీ పై నుంచి చెస్ట్ దగ్గర నుంచి మళ్ళీ పై నుంచి 8.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము కొలత చూద్దాం నడుము కొలత వచ్చేసరికి 38 ఇంచులు 38 ఇంచులని నాలుగు భాగాలు చేస్తే 9.5 9.5కి 1/2 ఇంచు యాడ్ చేశా అంటే 10 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నా హిప్ వచ్చేసరికి 46 సైజ్ అన్నమాట 46ని నాలుగు భాగాలు చేస్తే ఎంత వస్తుంది 11.5 ఇంచులు వస్తుంది 11.5 ఇంచులకి 1/2 ఇంచ్ అనేది యాడ్ చేస్తాను ఓన్లీ చెస్ట్ దగ్గర 1 ఇంచ్ మిగిలిందంతా 1/2 ఇంచ్ అనేది ఈ రెండు పార్ట్ అనేది యాడ్ చేశాను అన్నమాట ఎందుకంటే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది రావాలని ఇంకా మీకు లూజ్ కావాలని అంటే లూజ్ అనేది ఎక్కువ పెట్టుకోండి చెస్ట్ దగ్గర 1 ఇంచ్ నడుము దగ్గర హిప్ దగ్గర అనేది 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో ఒకసారి మీకు తెలియడానికి కానీ ఇలాగ లైన్ అనేది డ్రా చేస్తాను ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసింది కలుపుకోవడం నడుము చెస్ట్ హిప్ తర్వాత 2 ఇంచులు అనేది ఖర్చు కోసమని 2 ఇంచులు ఎక్స్ట్రా అనేది పెట్టుకుంటాను దీన్ని కూడా డ్రా అనేది చేసుకోవడం అంటే లైన్ అనేది డ్రా చేసుకోవడం ఇప్పుడు రెడీ అయ్యింది కదా ఇప్పుడు షోల్డర్ అంటే ఆర్మ్ హోల్ దగ్గర తీసుకుందాం ఆర్మ్ హోల్ దగ్గరకు వచ్చేసరికి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుందాం మార్క్ చేసుకొని షేప్ తీసుకుందాం ఇది బ్యాక్ సైడ్ అన్నమాట ఫ్రంట్ సైడ్ అనేది మీకు తర్వాత చెప్తా ఇప్పుడు మార్కింగ్ అయ్యింది కదా తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి కింద చూద్దాం కింద అనేది ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం కింద స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటే మీకు కరెక్ట్గా బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది కింద కూడా సేమ్ మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు పెట్టుకోండి నేను సేమ్ హిప్ ఎంత ఉందో అంత వెడల్పు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని అంత వెడల్పే పెట్టుకుంటాను ఎక్కువ పెట్టుకోవడం లేదు స్ట్రైట్ కోసం నెక్ వెడల్పు వచ్చేసరికి 3 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసి మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో మొత్తం అనేది కటింగ్ చేసుకోవడం నెక్ వెడల్పు 3 ఇంచులు ఫ్రంట్ బ్యాక్ డీప్ అనేది ఇంకా తీయలేదు అది తర్వాత తీస్తాం మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసింది కటింగ్ చేసుకోవడం ఇప్పుడు కటింగ్ అనేది అయ్యింది కటింగ్ అయిన తర్వాత మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ది యువతల సైడ్ కూడా తెలియడం కానీ ఇలాగ కత్తిరితో డాట్స్లా పెట్టి మనకు అర్థమైపోతుంది తెలిసిపోతుంది ఇలా పెట్టిన తర్వాత ఇలా డ్రా చేసుకొని మార్కింగ్ చేసుకోవడం డాట్స్ పెట్టుకొని మార్కింగ్ చేసుకోవడం అంతే
ఇప్పుడు డాట్స్ పెట్టి మార్కింగ్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ అనేది తీసేద్దాం. లోపలిది బ్యాక్ పార్ట్ అనమాట, అది తీసి మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ పార్ట్ మాత్రమే ఉంచుకుంటాం, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ తెలియడానికి. ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ మొత్తం ఒకేలాగా పెట్టి ఫ్రంట్ పార్ట్ ఒక పార్ట్ అనేది తీసుకున్నాం ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఆర్మ్ హోల్ లోపలికి అనేది 1 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా షేప్ అనేది తీసుకోవాలి. ఈ షేప్ ఎందుకు లోపలికి తీసుకుంటానంటే ఇంతలా ఒక 1 ఇంచ్ లోపలికి మనకి ముడతలు అనేది ముందు రాదు. పైన 1/2 ఇంచ్ అనేది కటింగ్ చేసుకుంటాను. కటింగ్ చేసుకున్న తర్వాత నెక్ వెడల్పు 3.5 ఇంచులు, డౌన్ వచ్చేసి 1/2 ఇంచ్ అనేది భుజాల దగ్గర డౌన్ చేసుకుంటాను. ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చేసరికి చిన్నగా కట్ చేసుకోవడం 3 ఇంచుల దగ్గర, అంతే రెడీ అయ్యింది మనకి. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర మనం షేప్ తీసుకున్నాం కదా, ఆ షేప్ అనేది కటింగ్ చేసుకోవడం. ఇక్కడ ఓన్లీ ముందుకి ముడత రాకంటే, ఎందుకంటే 7 ఇంచులు వెడలు పెట్టాం కదా, అందుకని ముడత అనేది వస్తుంది కాబట్టి కొంచెం లోపలికి అనేది తీసుకున్నాం. భుజాలు వచ్చి 7 ఇంచులు అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఒకసారి చూస్తే టోటల్ అనేది మనకు 10 ఇంచులు అనేది వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం. బ్యాక్ పార్ట్ కూడా ఒక 3 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని 1/2 ఇంచ్ అనేది భుజాలు అనేది డౌన్ చేసుకోవడం. డౌన్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది తీసుకొని, మెయిన్ క్లాత్ అనేది ఒరిజినల్ లోపలికి పైన వచ్చేసి నార్మల్ ప్రింటెడ్ లేనిది నా పైన వేసుకొని దీనిపైన లైనింగ్ వేసుకొని, లైనింగ్ అనేది మీకు జాయింట్ తెలియకపోతే నేను ఇప్పుడు ఇది ఒక టిప్లా చెప్తాను, దీన్ని గమ్ములా గమ్ము తీసుకొని ఈ విధంగా పైన వేసుకున్న తర్వాత ఇలా అతికి పెట్టుకోండి. మీకు స్టిచ్చింగ్ చేసే పని అనేది ఉండదన్నమాట. లేదనంటే మనం మీరు స్టిచ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే స్టిచ్చింగ్ చేస్తే ముడతలు అనేది వస్తుంటుంది కాబట్టి ఈ విధంగా గమ్ము తీసుకొని అతికించుకో, ఇలా పెట్టి ఇలా గమ్ము పెట్టి అతికించుకుంటే మీకు ముడతలు రాకుండా పని కూడా చాలా తొందరగా అయిపోతుంది. ఇది మీకు తెలియడానికి మాత్రమే నేను ఈ గమ్ము అనేది చూపిస్తాను, ఇంకో పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటా. ఇప్పుడు రెడీ అయ్యింది కదా, రెడీ అయ్యింది మొత్తం కటింగ్ చేసుకోవడం. ఎండిన తర్వాత కటింగ్ చేసుకోవాలి, ఎండకు ముందు అంటే ఆరిపోయిన తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఆరక ముందు కటింగ్ చేసుకుంటే మొత్తం వచ్చేస్తుంది అన్నమాట బయటికి. లేదు మీకు తొందరగా కావాలంటే దీనిపైన ఒకసారి ఐరన్ చేసుకుంటే అతుక్కుపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఈ పార్ట్ రెడీ అయ్యింది కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకున్నా. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుంటాను. హ్యాండ్స్ వచ్చేసరికి ఎల్బో హ్యాండ్స్ కదా, మిగిలిన క్లాత్లోనే ఎల్బో హ్యాండ్స్ అనేది డబుల్ ఫోల్డింగ్లు వేసి 4 ఫోల్డింగ్ మొత్తం ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ మొత్తం లెంత్ తీసుకొని నేను ఇప్పుడు చూపిస్తున్నట్టు 4 ఫోల్డింగ్లో వేసేసుకోవడమే. ఇది వచ్చి ఎల్బో హ్యాండ్స్, పొడవు వచ్చి మనకు 16 ఇంచులు వస్తే సరిపోతుంది. లెంత్ వచ్చేసరికి 18 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం, ఎందుకంటే 16 ఇంచులకి 2 ఇంచులు ప్లస్ చేస్తే 18 ఇంచులు. తర్వాత వెడల్పు వచ్చేసరికి 11 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం. చెస్ట్ ఎంత తీసుకుంటామో అంతే వెడల్పు అనేది డ్రెస్కి అనేది తీసుకుంటాను. తర్వాత డౌన్ వచ్చేసి అంటే ఓపెన్ సైడ్, ఓపెన్ ఇవతల సైడ్ ఉంది, క్లోజ్ సైడ్ అనేది డౌన్ తీసుకోకూడదు, ఓపెన్ సైడ్ 3 ఇంచుల దగ్గర డౌన్ తీసుకున్నాం. డౌన్ తీసుకున్న తర్వాత ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర ఇలా లైన్ అనేది డ్రా చేసుకుని పైన కూడా 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకుంటాను. చేసుకున్నాక ఇది ఇప్పుడు షేప్ తీసుకోవడం, హ్యాండ్స్ షేప్ అనేది. ఇప్పుడు షేప్ తీసుకున్న తర్వాత డార్క్ కోసం ఇంకోసారి అనేది డ్రా చేస్తాను, కనిపించడం లేదు. కింద వచ్చేసి లూజ్ వచ్చి 6 ఇంచులు అనమాట, 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని 2 ఇంచుల దగ్గర ఎక్స్ట్రా అనేది పెట్టుకొని పైన కింద అనేది ఇలాగనేది లైన్ అనేది గీసుకోవడం. లైన్ గీసిన తర్వాత మనం ఏదైతే కటింగ్ చేసుకున్నామో ఆ కటింగ్ అనేది ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ అనేది కటింగ్ చేసుకోవడం. ఇప్పుడు కటింగ్ అనేది అయ్యింది. కటింగ్ అయిన తర్వాత సెంటర్లో కూడా ఒక కటింగ్ అనేది, ఎందుకంటే అక్కడ మనం ఫోల్డింగ్ చేసాం కదా, అది కూడా కటింగ్ చేసుకుంటాను. ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం హ్యాండ్స్, ఎందుకంటే ముందు లోత్ తీసుకోవాలి. ముందు ఈ విధంగా వేసేసి పరుచుకొని పైన వచ్చి ప్రింటెడ్ లేదన్నమాట, కింద ప్రింటెడ్ ఉంది, దీనిపైన ప్రింటెడ్ అంటే కింద ప్రింటెడ్ దీనిపైంది ప్రింటెడ్ మధ్యలో ప్రింటెడ్ లేదని అలా పెట్టుకోవాలన్నమాట హ్యాండ్స్ అనేది, ఎందుకంటే లోత్ అనేది ఒకే సైడ్ రావడానికి. ఇప్పుడు లోత్ అనేది 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని సెంటర్లో ఇలా లోత్ అనేది తీసుకోవడం. మనం 1.5 ఇంచ్ ఇటు 1.5 ఇంచ్ ఇటు సైడ్ పెట్టుకున్నాం కదా, మధ్యలో మాత్రం 1/2 ఇంచ్ లోత్ అనేది తీసుకొని కటింగ్ చేసుకున్నా. కటింగ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసుకుంటాను. ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో చిన్నగా కట్ చేసుకుంటాను, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు భుజాల దగ్గర మాత్రమే ఆ కటింగ్ అనేది రావాలి, చిన్నగా కట్ చేసింది భుజాల దగ్గర రావాలి కాబట్టి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా రెడీ అయ్యాయి.
ఇప్పుడు నెక్ అనేది కటింగ్ చేసుకుందాం. క్యాన్వాస్ పేపర్ తీసుకొని క్యాన్వాస్ పేపర్ని డబుల్ ఫోల్డింగ్ ఇలా రెండు ఫోల్డింగ్లో వేసేసుకొని దీని లెంత్ చూసుకుందాం. లెంత్ వచ్చేసరికి 17 ఇంచీలు పెట్టాను. తర్వాత నెక్ వెడల్పు వచ్చేసరికి 3 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. నెక్ పొడవు వచ్చేసరికి 7 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కింద కూడా 3 ఇంచీలు, మీకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు పెట్టుకోండి. నేనైతే ఇక్కడ 7 ఇంచీలు మాత్రమే పొడవు పెడతాను. తర్వాత దీన్ని డ్రా చేసుకుందాం. రౌండ్ అనేది నేను ఇక్కడ పెడతాను. మీకు ఏది ఏ మోడల్ కావాలంటే అది పెట్టుకోవచ్చు. రౌండ్, స్క్వేరు, స్టార్ నెక్ ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. తర్వాత 30 ఇంచ్ అనేది గ్యాప్ వదిలి ఇదే విధంగా షేప్ అనేది తీసేసుకుంటాను. ఇప్పుడు యువతల సైడ్ కూడా సేమ్, మనం ఏదైతే డ్రా చేసుకున్నామో రౌండు అదే విధంగా యువతల సైడ్ కూడా రౌండ్ అనేది డ్రా చేసుకుందాం. ఎందుకంటే మనకి డిజైన్ అనేది షేప్ రావాలి కాబట్టి. మీరు డిజైన్ పెట్టుకోకపోతే యువతల సైడ్ రౌండ్ అనేది తీయని అవసరం లేదు. షేపు మీరు అవతల సైడ్ ఏదైతే తీసారో ఆ విధంగా కటింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ స్మాల్ డిజైన్ అనేది పెడతాను అన్నమాట. మీకు నచ్చితే పెట్టుకోండి, లేదంటే అవాయిడ్ చేయండి. తర్వాత మనం ఇలా తీసిన తర్వాత ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్ అనేది కలుపుకుంటాను. కింద పాటు కలిపి మనం ఇక్కడ ఏదైతే లైన్ అనేది డ్రా చేసామో ఆ లైన్ నుంచి 8 ఇంచీలు పొడవు అనేది తీసుకుంటాను. మీకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు తీసుకోండి. నేను ఇక్కడైతే చిన్నగా 8 ఇంచీలు మాత్రమే పొడవు తీసుకుంటాను. 8 ఇంచీలు పొడవు తీసుకున్న తర్వాత దీని పక్కనే ఒక పావు కంటే తక్కువ పావు ఇంచి దగ్గర గ్యాప్ వదిలి ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకుంటాను. డ్రా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అనేది ఒక 30 ఇంచ్ అనేది గ్యాప్ ఎక్స్ట్రా అనేది వదిలి డ్రా అనేది చేసుకుంటాను. చూసారు కదా, మధ్యలో గ్యాప్ అనేది చిన్నగా, ఎక్కువే మొత్తం చిన్నగా అనేది గ్యాప్ అనేది ఉంచాను. ఇప్పుడు 30 ఇంచ్ గ్యాప్ వదిలి లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇప్పుడు డ్రా చేసుకుంది మొత్తం టోటల్ అనేది కటింగ్ చేసుకుందాం. ఈ వీడియోలో మొత్తం నేను కటింగే చూపిస్తాను, స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, స్టిచ్చింగ్ తోటి అయితే 30 నిమిషాలకు ఎక్కువ పడుతుంది కాబట్టి ఓన్లీ కటింగ్ మాత్రమే చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో టోటల్ స్టిచ్చింగ్ అనేది మీకు చూపిస్తాను. తర్వాత ఈ విధంగా మనం ఏదైతే లెక్క డ్రా చేసుకున్నామో ఆ డ్రా చేసుకుందేమో నెక్ అనేది కటింగ్ చేసుకుందాం. రౌండ్ వచ్చేసరికి ఫోల్డింగ్ చేసుకుంటాను. ఎందుకంటే ఫోల్డింగ్లో అయితే అటు సైడ్ ఇటు సైడ్ నీట్గా వస్తుంది అన్నమాట కటింగ్ చేసుకునేటప్పుడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో అవసరమైతే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నెక్ అనేది రెడీ అయ్యింది. తర్వాత బ్యాక్ సైడ్ అనేది తీసుకుందాం. ఫ్రంట్ అయింది కదా, బ్యాక్ సైడ్ తీసుకొని బ్యాక్ సైడ్ కూడా డబుల్ ఫోల్డింగ్లో ఈ విధంగా వేసేసుకొని కింద పైన వచ్చి 3 ఇంచీలు, సారీ లెంత్ వచ్చేసి 4 ఇంచీలు తీసుకున్నా, కింద వచ్చి 3.5 ఇంచీలు, పైన వచ్చేసి నెక్ పైన నెక్ డీప్ అనేది వెడల్పు అనేది నెక్ 3 ఇంచీలు, కింద వచ్చేసి 3.5 ఇంచీలు. ఎందుకంటే కొంచెం కింద అనేది కొంచెం వెడల్పు రావాలని, చిన్న నెక్ కదా అందుకని. ఇది పెద్ద హై నెక్ అని కాదు, చిన్నగా డౌన్ చేశాను అంతే. ఇప్పుడు కటింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఈ వీడియో అనేది కటింగ్ వీడియో మాత్రమే పెట్టాను. స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూడండి. ఒకే వీడియో పెడితే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఓన్లీ కటింగ్ మాత్రమే ఈ వీడియో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూడండి. చూసి లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.